ఓం నమః శివాయ ఈ పంచాక్షరి మంత్రం ఒకసారి అనుకుంటే చాలు పాపాలన్నీ పోతాయని చెప్పి భక్తులు బలంగా నమ్ముతారు సృష్టి స్థితి లయకారకుడు శివుడు ఆ శివుడి గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఎంత చూసినా ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపన మాత్రం మనిషిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అందుకనే మనకి ప్రతిసారి కూడా రకరకాల దేవాలయాలు కొత్త కొత్త దేవాలయాలు పెద్దగా చాలా మందికి తెలియని విశేషాలు ఎన్నో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం సో ఈసారి శివరాత్రి సందర్భంగా ఇవాల్టి స్పెషల్ స్టోరీలో కాశీబుగ్గ కిషన్బాగ్ లో ఉన్న కాశీబుగ్గ శివాలయానికి సంబంధించిన ప్రత్యేకతలు మీకు చెప్తాను ఆల్మోస్ట్ ఒక 200 ఏళ్ల కృతనాటి ఆలయం ఇది ఈ ఆలయానికి అప్పటిలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ వాడారు దాని ఇంజనీరింగ్ టెక్నాలజీ అనాలో మహిమ అనాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఏంటా ఇంజనీరింగ్ టెక్నాలజీ ఈ కాశీబుగ్గ శివాలయం ప్రత్యేకతలు ఏంటి ఇవాల్టి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం పక్కనే ఉన్న కాశీబుగ్గ ఆలయంలోకి ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ కనిపించే మేజర్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మహావృక్షం ఒక్కటి కాదండి ఇక్కడ ఒక 4-5 చెట్లు రావి చెట్టు వేప చెట్టు ఇట్లా ఒక 4-5 చెట్లు కలిసి ఉంటాయి చాలా చల్లగా ఉంటుంది బయట ఎంత వేడున్నా సరే ఇక్కడ ఈ ప్రెమిసెస్ లోకి రాగానే హాయిగా చల్లదనం మనకి పలకరిస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు ఇది గుడి అని చెప్పి కూడా అనుకోలేరు ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అలా ఉంటుంది డిఫరెంట్ గా ఒక మామూలు మఠం ఉందేమో అన్నట్లుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు అంటే అప్పట్లో ఎక్కువగా ముస్లిం రాజుల అటాక్స్ అవి జరిగేటివి ఆలయాల మీద వాటన్నిటి నేపథ్యంలోనే ఇక్కడ ఒక గుడి ఉంది అని తెలియకూడదు దీన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే దీని కన్స్ట్రక్షన్ అట్లా జరిగింది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు దట్ క్లియర్లీ షోస్ అంటే మనకి పైనంతా ఒక మఠం లాంటి కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది ఆలయం మాత్రం లోపలికి ఉంటుంది మనకి అండర్ గ్రౌండ్ లో ఉంటారు ఇక్కడ శివయ్య సో కిందికి వెళ్ళి పూజలు చేసుకునే విధంగా ముస్లిం రాజుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అప్పట్లో ఆల్మోస్ట్ ఆలయాలన్నీ కూడా అలానే నిర్మించుకునేవారని చెప్పి చెప్తుంటారు ఎప్పుడో 200 ఏళ్ల క్రితం నాటి ఆలయం ఇది మనం లోపలికి వెళ్ళి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ఇక్కడ లాస్ట్ 3 మెట్లు మాత్రం చాలా స్లిప్పరీగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వీలుగా ఇక్కడ మనకి గర్భగుడికిను ఈ మెట్లు లాస్ట్ మెట్టుకి మధ్య ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి ఇది ఎప్పుడూ కూడా నిత్యం ఒక 2-3 ఇంచెస్ వాటర్ ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి వీళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేస్తుంటారు బట్ వచ్చే భక్తులు వచ్చినట్లు ఇక్కడ కాళ్ళు ఇలా శుభ్రం చేసుకుని లోపలికి వెళ్ళేందుకు వీలుగా ఇక్కడ మనకి ఇక్కడ వాటర్ కనిపిస్తాయి సో ఇక్కడ గర్భాలయంలో మనకి శివలింగం కనిపిస్తుంది శివలింగానికి ఎప్పుడూ కూడా ఇక్కడ గంగమ్మ అర్చన చేస్తున్నట్లుగా నిత్యం మొత్తం ఇయర్ మొత్తం కూడా అది ఏ కాలం అనే దాంతో సంబంధం లేకుండా ఎండాకాలం కూడా ఈ నీటి ప్రవాహం ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయంటే మినరల్ వాటర్ కూడా దీని ముందు తీసిపోతుంది అంత క్లియర్ గా ఉన్నాయి ఈ నీళ్లు చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నవి అని చెప్పి భక్తులు బలంగా నమ్ముతారు చాలా మంది క్యాన్సర్ లాంటి రోగాలతో బాధపడిన వాళ్ళు క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి చాలా నమ్మకంగా ఈ వాటర్ తీసుకుని వెళ్తారు ఎంతో మందికి నయమైందని కూడా చెప్పు భక్తులు చెప్తూ ఉంటారు సో మనం ఈ వాటర్ కి సంబంధించిన స్పెషాలిటీ మెయిన్ కాశీబుగ్గ ఆలయంలో ఇక్కడ బాగా వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు అంటే జస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చూడండి ఇక్కడ ఈ నంది నోట్లోంచి వాటర్ వచ్చి కరెక్ట్ గా ఇక్కడ పడి స్వామి మీద పడేలాగా నిర్మించారు బాగా ఎక్కువ వర్షాలు వచ్చి ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు అలా జరుగుతుందట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఇది తెలుసుకోవడానికి 200 ఏళ్ల క్రితమే ఇంత ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సో మనం గర్భగుడికి పక్కన ఉన్న రూమ్ లో ఉన్నాము ఇక్కడ మనకి విగ్రహాలు కనిపిస్తాయి మన ఆంజనేయ స్వామి దత్తాత్రేయుడు అలాగే నారదుడు ఈ కాంబినేషన్ మనకి జనరల్ గా వేరే టెంపుల్స్ లో చాలా రేర్ కనిపించడం సో ఈ పక్కన ఊట ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో చూడొచ్చు మనం ఈ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వాటర్ లెవెల్ ఎప్పుడు ఇంతే కంటిన్యూ అవుతుందట అది ఏ కాలమైనా సరే ఈ వాటర్ ఇంతే ఉంటుంది ఇంతే క్లీన్ గా కూడా ఉంటుంది మనకి చూడొచ్చు చాలా మంది అక్కడ కాయిన్స్ బిళ్ళలు కూడా వేశారు ఎంత క్లియర్ గా వాటర్ కనిపిస్తున్నాయో దీనికి నెక్స్ట్ ఈ వాటర్ ఎక్కడి నుంచి ఊరుతాయి అనే దానికి సంబంధించి కూడా నేను మీకు ఇంకొక సోర్స్ చూపిస్తాను ఈ క్లీన్ వాటరే మనకి అక్కడ
స్వామి దగ్గరికి వచ్చి ఎవరైనా ఉన్నా లేకపోయినా నిత్యం శివయ్యకి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి నిత్యం అభిషేకం అయ్యేలాగా ఇంత అద్భుతంగా దీన్ని నిర్మించారు. మరి ఇక్కడికి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మనకి ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఇందాక మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు గర్భగుడిలో ఇక్కడ వినాయక విగ్రహం అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఇది 2015లో వీళ్ళు ప్రతిష్ఠించారు. అమ్మ వచ్చిన తర్వాత మామూలుగా మనకి జనరల్గా మహిళలు ఆడవాళ్ళు ఉంటే ఇల్లు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో జనరల్గానే పర్ఫెక్షనిజంకి ఆడవాళ్ళు పెట్టింది పేరు. ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉండి కుటుంబాన్నంతా ఇంటినంతా ఎంత చక్కగా ప్రశాంతంగా చూసుకుంటుందో అమ్మ వచ్చిన తర్వాత కూడా ఈ ఆలయం అంతే ప్రశాంతంగా అంతే చక్కగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. గర్భగుడి నుంచి మనం అంటే కిందికి వెళ్తే మనకి గర్భగుడి, ఇటు పక్కకు వస్తే ఇక్కడ ఇంకొక అమ్మవారి ఆలయం ఉంది. ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందంటే ఇక్కడికి వచ్చి అమ్మని చూస్తూ హాయిగా ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే మనకున్న ఎలాంటి చికాకులైనా పోతాయి. అమ్మ ముఖం కూడా మనం చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అంటే లాలిస్తున్నట్లుగా అమ్మ అని చెప్పి మనం పిలుచుకుంటాం, భక్తుల్ని లాలిస్తున్నట్లుగా మనం ఆ ఫేస్ చూడొచ్చు. కరెక్ట్గా మనం గుడి పైన ఉన్నాం. మనం మనకి కనిపిస్తున్న అక్కడ గోపురం కిందనే మన గర్భాలయం ఉంది. ఇందాక మనం చూసి వచ్చాం కదా, నేను మీకు ఇప్పుడు ఇందాక మనం ఊట చూసాం కదా, దానికి సోర్స్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒక బావి కనిపిస్తుంది. ఈ బావిలో కూడా ఇందాక మనం ఊటలో ఎట్లయితే వాటర్ లెవెల్ చెప్పుకున్నామో ఆల్మోస్ట్ ఈ బావిలో కూడా వాటర్ లెవెల్ ఎప్పుడు అంతే ఉంటుంది. బట్ మీరు ఒకటి గమనిస్తే ఎంత వాటర్ అస్సలు ఏమాత్రం నీట్గా లేవు మనం అక్కడ చూడొచ్చు. బట్ మనం ఇందాక ఊటలో చూసాం కదా రూపాయి బిళ్ళలు వేస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది, అంత క్లీన్గా ఉంటాయి వాటర్. అదే వాటర్ శివలింగం దగ్గరకు వస్తే ఆ తర్వాత ఆ వాటర్ని మహిమాన్వితంగా భక్తులందరూ భావిస్తారు, దాన్ని తీసుకుని వెళ్తారు. ఇంత పరిశుభ్రంగా లేని నీటి నుంచి అంత శుభ్రమైన నీరు ఎట్లా ఊరుతుందనేది ఇప్పటికీ కూడా అంతుపట్టని విషయంగానే ఉంది. వీళ్ళు ఎన్నోసార్లు వెతికారు ఏమైనా లింక్స్ ఉన్నాయా, ఏమైనా పైపుల ద్వారా ఇది ఏమైనా వస్తోందా అని చెప్పి, బట్ ఎవ్వరికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి పైప్స్ కానీ ఏమీ కానీ దొరకని పరిస్థితి. అండ్ ఇంకొకటి, మనం ఇక్కడ ఆలయంలో స్వామిని నిత్యం గంగమ్మ అర్చిస్తూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, ఆ వాటర్ ఏదైతే చూసామో ఆ వాటరు అక్కడ శివుని అభిషేకం తర్వాత ఈ అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది. ఆ అవుట్లెట్ ద్వారా మూసీలోకి వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శైవ వైష్ణవ రెండు రకాల గోపురాలు మనకి కనిపిస్తాయి. మామూలుగా ఏదైనా గుడి గోపురం ఒకటే ఉంటుంది, బట్ ఇక్కడ రెండు గోపురాలు ఉంటాయి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా వైష్ణవ గోపురం. ఇది వైష్ణవ సంప్రదాయానికి సంబంధించింది. మనం అక్కడ చూడొచ్చు దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ. ఇది శైవ సంప్రదాయం ప్రకారం ఉన్న గోపురం. ఇది దీని కిందనే మనకి గర్భగుడి ఉంది. ఈ గోపురంలో మనం ఇంకొక ప్రత్యేకత మనం చూడొచ్చు నాగబంధం. మామూలుగా నాగబంధం మనకు తెలుసు, బట్ ఇది ఎన్ని సర్పాలు మొత్తం లేయర్స్ లేయర్స్గా పెనవేసుకుని ఉన్న ఆ బంధం మనం పైన ఒకటి చూడొచ్చు, కింద కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ శివయ్య వెనకాల కూడా మనం ఒక నాగబంధం చూడొచ్చు. రెండు నాగబంధాలు చాలా అద్భుతంగా వాటిని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చాలాసార్లు పాములు వస్తాయట. ఎర్లీ అవర్స్లో బాగా తెల్లవారుజామున వచ్చిన భక్తులకి ఎన్నోసార్లు శివలింగం చూసాం కదా, శివలింగం చుట్టూతా పాములు చుట్టుకుని ఉన్నవి కూడా చాలామంది చూసామని కూడా చెప్తూ ఉంటారు. ఆ పాముల వల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా లేదని చెప్పి చెప్తూ ఉంటారు. మనం కొంచెం టైం తీసుకుని మన గుళ్ళకి ప్రాచీనమైన బాగా ఓల్డ్ టెంపుల్స్కి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుని చూడాలి, కానీ ఎంత అందంగా కనిపిస్తాయనండి. ఇదంతా డిజైన్ చేశారో మనకు కనిపిస్తుంది. ఇదంతా దంగు సున్నం వాడారట. చార్మినార్కి పిల్లర్స్కి ఏదైతే వాడారో ఆ సున్నంతో దీని నిర్మాణం జరిగింది అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం ఆలయం అంతా కూడా రాయితో కట్టారు. ఇవి మాత్రం చెప్పాను కదా ఇందాక చెప్పినట్లు, ఇవి ఈ మధ్య రెనోవేట్ చేయిస్తున్నారు. ఎందుకంటే విగ్రహాల తలలు ఇవన్నీ కూడా మొత్తం ఖండితమై ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. మనం
1822లో ఈ ఆలయం తెలిసింది అందరికీ అని చెప్పి మనం అనుకుంటున్నాం బట్ ఈ పైన ఒకసారి బండల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇదంతకంటే ఇంకా చాలా పాతదేమో అని చెప్పి ఎందుకంటే అసలు హార్డ్ టు ఫైండ్ ఇప్పట్లో అది అది ఎంత పురాతనమైందో మేబీ ఆర్కియాలజిస్టులు అయితే కరెక్ట్గా చెప్తారేమో అంటే అప్పట్లో చాలా మొదట్లో ఇక్కడ ఋషులు వచ్చి తపస్సు చేసుకునేవారు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ ఎవరికి కనిపించకుండా ఉండడానికి ఇట్లాంటి ఈ కుటీరాల్లో ఉండి ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారు నేను ఇందాక మీకు గర్భగుడిలో 2015లో ప్రతిష్ఠించారని చెప్పాను కదా విఘ్నేశ్వరుణ్ణి అలాగే అమ్మవారి విగ్రహాన్ని దానికి సంబంధించిన ఖండితమైపోయిన విగ్రహాలు ఇక్కడ మనకు ఉన్నాయి ఇది అమ్మవారి విగ్రహం మొత్తం తల భాగం అంతా కూడా ఖండితమైపోయిన అమ్మవారి విగ్రహం ఇది ఇదేమో విఘ్నేశ్వరుడిది ఈ రెండింటిని ఇక్కడ పెట్టి అక్కడ 2015లో కొత్త వాటిని ప్రతిష్ఠించారు ఆ బండల్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా వీళ్ళు చేతులతో వీటన్నింటిని కూడా నిలబెట్టారు తదనంతర కాలంలో ఇవన్నీ కూడా ఓపెన్ గా ఉండేటువంట బట్ తర్వాత ఆలయంలోకి వచ్చి ఎవరైనా విలువైనవి ఏమైనా తీసుకెళ్ళిపోతారు లేకపోతే అమ్మవారి విగ్రహాలు స్వామివారివి అన్ని తీసిపోతారని చెప్పి వీటన్నింటినీ క్లోజ్ చేశారు కానీ ఇక్కడ ఇదివరకు ఈ టెంపుల్ తెలిసే టైంకి ఇదంతా కూడా ఓపెన్ గానే ఉండేటవట ఈ ఆలయానికి సంబంధించి అంటే ఇది ప్రాచుర్యంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది దీన్ని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్ళడానికి సేవకులుగా రకరకాల పనులు ఈ ఆలయానికి సంబంధించి చేస్తున్నారు మనతో దయానంద్ గారు ఉన్నారు దయానంద్ గారు 1822లో ఈ ఆలయం నిర్మించారు అని చెప్పి చెప్తున్నారు ఏంటి సార్ మీకు తెలిసినంత వరకు ఎంత పాతదై ఉండొచ్చు ఈ గుడి ఇప్పుడు ఈ గుడి మనం ప్రాకారం కూడా చూస్తే పైన కట్టిన గోపురాలు మాత్రం విడిగా కొత్తగా కట్టినట్టు ఉంటుంది ఈ కిందిది మాత్రము మొత్తం అప్పుడు మొఘల్స్ ఇన్వేజన్ను తట్టుకోవడానికి ఎలాగైతే మన గుళ్ళు కట్టేవాళ్ళు అంటే అండర్ గ్రౌండ్లో గుళ్ళు కట్టి పైన ఇళ్ళలాగా అమర్చేవాళ్ళు ఆ టైప్లో కనపడుతుంది మామూలుగా ఇది దానికంటే చాలా పురాతనమైనది కాకతీయుల కాలం నుండి ముందు నుండి ఉన్న గుడిలాగా కనపడుతుంది అప్పుడు ఋషులు వాళ్ళు తపస్సు చేసుకుంటే ఎందుకంటే అంత పవర్ కూడా ఇప్పటి వాటిలో మనకు కనపడదు అండ్ శివాలయానికి ప్రత్యేకంగా ఇందాక మీరు చెప్తూ అన్నారు 3 రోజులు 100,000 మందికి పైగా భక్తులు వస్తారని చెప్పి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు అవి జరుగుతాయి సార్ ఆ రోజు మహాశివరాత్రికి మాత్రము ఓన్లీ మేము మీకు ఏ గుడిలో కూడా స్వయంగా లింగాన్ని ముట్టుకొని అభిషేకం చేయనియరు ఎందుకంటే ఆ రష్ని తట్టుకోవడానికి ఎవరు చేయనియరు ఇక్కడ మాత్రం మేము ప్రత్యేకంగా మా సేవాదళం అందరం కలిసి ప్లాస్టిక్ ఉపయోగించకుండా కలశంలో పాలు పోసి ఆయనకు స్వయంగా వాళ్ళు అభిషేకం చేసుకునేంత ఏర్పాట్లు చేస్తాం అదొకటి ఇక్కడ చాలా ప్రత్యేకత ఎందుకంటే ఆయనకు నిత్యాభిషేకుడు ఆ రోజు అభిషేకం లేకుండా ఉట్టి మొక్కిపోవడము అంత శ్రేయస్కరం కాదు ఆయనకు కంపల్సరీ అభిషేకం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు సార్ సేవాదళ ఆధ్వర్యంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీరు గుడికి సంబంధించి పబ్లిక్ ఫెసిలిటీస్ ఏవైతే చేయాలో బ్యారిగేట్స్ కానీ పబ్లిక్ కూర్చోవడానికి కానీ దర్శనం అయినాక కూర్చోవడానికి భజన్ ప్రోగ్రామ్స్ ప్రశాంతంగా అన్ని జరిగేటట్టుగా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కాశీభగడులో 15-20 సంవత్సరాల నుంచి అందరూ కలిసి సేవ చేస్తున్నాము ఈ ప్రతి సోమవారము అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది అందరు భక్తుల సహకారంతో అందరి సహకారంతో ప్రతి సోమవారం ఉంటుంది శివరాత్రి తెల్లారి శివునికి అభిషేకం శివరాత్రి రోజు అవుతుంది తెల్లారి ఆయనకు బట్టలు పెట్టే కార్యక్రమము 121 నైవేద్యం కార్యక్రమం ఉంటుంది ఆ రోజు అమ్మవారికి ఒడి నింపే కార్యక్రమం ఉంటుంది అమ్మవారులకు మొత్తం ఆప్ క్యా క్యా కర్వా రహే యహాన్ జో భీ ఆతే హై డివోటీస్ ఉన్కో కుచ్ ప్రాబ్లమ్ నా హో ఆరామ్ సే స్వామి కా దర్శన్ కర్కే జాయే ఉస్కే లియే ఆప్ క్యా క్యా కర్వా రహే హమ్ తో కోషిష్ కర్ రహే హర్ సేవా దిల్ సే కరేంగే హమ్ సే జో హోతా హర్ కామ్ కరేంగే ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాలే కుచ్ భీ ఇస్కో సపోర్ట్ నా కర్ రహే మందిర్ కో కభీ భీ కుచ్ భీ ప్రోగ్రామ్ హువా తో వో లోగ ఆగే హోకే నహీ ఆతే యహాన్ పే కుచ్ లోగ్ మందిర్ కే లియే యహాన్ కా కార్పోరేటర్ ఆకే ఉస్ ఆకే గాలీ గలోజ్ కర్కే గా तो इन्वेस्टमेंट डिपार्टमेंट उसके अगेंस्ट कोई केस बुक नहीं करे अभी तक तो ये मंदिर को डेवलप करने के लिए जितने भी वक्त पूरा दिल से काम करते हैं यहाँ पे हर चीज दिल से सेवा भाव के लिए तैयार है हम लोग सर కొత్తల్ల అంటే మీ చిన్నప్పుడు ఎలా ఉండేది గుడి ఇప్పుడు ఎలా ఉంది 1822 సంవత్సరం అంటారు కానీ 1822 సంవత్సరం దాకా ఉన్నది అందుకంటే చాలా చాలా పురాతనమైంది మేము చిన్న ఉన్నప్పుడు ఈ గుడికి చాలా అడవి ప్రాంతం ఉన్నందుకు ఇక్కడ శివయ్యను కూడా ఏమైనా మన ఆయన శివయ్య యొక్క ఆభరణమైనటువంటి నాగశేషులు వచ్చి ఆయన ఇప్పటికి కూడా ఈ కాలానికి కూడా నాగశేషులు వచ్చి చుట్టూ మనకు పూజ చేస్తుంటాయి చుట్టూ ప్రదర్శన చేస్తూ వెళ్తుంటాయి అయితే ఇంత క్రితం చేసినందుకు కొంతమంది సహాయ సహకారాలతోటి కొంతమంది దాతలతోసి ఈ గుడిని డెవలప్మెంట్ అవుతుంది ఈయనేమో అలంకార ప్రియుడు ఏమో విష్ణు అయితే అభిషేక ప్రియుడు శంకరుడు
అయితే ఈ అభిషేక ప్రియన్ గురించి ఆనాటే వందల సంవత్సరాల కిందనే 24 గంటలుగా మన అభిషేకము గంగామ్మతో ప్రవహిస్తూ పోతుంటది. మనము ఇక్కడ ఈ నీళ్ళు ఈ గంగాజల వాటర్ కాశీ బుగ్గ అంటే కాశీకెళ్ళి ఒక బుగ్గ వచ్చి ఈడ వచ్చిందని అంటే మాకు నమ్మకము. అదే పేరుతోని కాశీ బుగ్గ ఈ మేము ఇప్పుడు పెట్టని పేరు కాదు, ఈ కాశీ బుగ్గ వందల సంవత్సరాల కింద ఉన్న ఈ పేరు ఇది. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. వెంకటేష్ రెగ్యులర్గా వస్తుంటారండి? వస్తాను మ్యామ్, 10 ఇయర్ నుంచి వస్తున్నాను నేను. మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి రాలేదు మేడం. నాకు టైం దొరికినప్పుడల్లా ఎప్పుడు కూడా వచ్చి ఆ దేవుడికి అంటే సేవ అంటే ఆ చెడులు గడవడము పానవటం గడగడం చేసుకుని వచ్చినప్పుడల్లా నీళ్లు తీసుకుని వెళ్తారు? రెగ్యులర్గా తీసుకొని వెళ్తాను మేడం. సండే వచ్చి తీసుకొని వెళ్తే మండే దాంతో ఉపవాసం వదులుతాం మేడం. ఇక్కడ మన గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఆ లింగానికి పానవటానికి నీళ్ళు ఎప్పుడు పోతూనే ఉంటాయి. త్రయంబకేశ్వరం ఉన్నది, పైనకెళ్ళి వస్తాయి. మానంది ఉంది, కిందికెళ్ళి వస్తున్నాయి. ఈ వాటర్ వచ్చేది మాత్రం ప్రత్యేకంగా ఎక్కడా లేదు మేడం. నాకు తెలిసిన 10 ఇయర్స్లో ఈ వాటర్ ఎప్పుడు కూడా ఆ లింగానికి తగలంగానే ఆ వాటర్ ప్యూరిఫై అయిపోతాయి. ఆ వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ తోటి మన ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నా వెళ్ళిపోతుంది. శనివారం కానీ అమాస పుణ్యం లాంటివి ఏమైనా వస్తే మనం చేసే వాటర్లో వేసుకొని స్నానం చేస్తే ఎటువంటి దోషం కూడా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మేడం. అన్న మీ పేరు? मेरा नाम लड्डू है, मैं जयवड़े में रहता हूँ. लड्डू, आप रोज आते हैं मंदिर? और रोज आता हूँ मैं. और क्या मतलब क्या है इस मंदिर की खासियत, क्या है आपको, क्या लाइफ में रियल लाइफ एक्सपीरियंस क्या है? यहाँ पे जो लिंक पे से जो हमेशा जो पानी जाते रहता और वो पानी पीने से जो अपने शरीर में जो ताकत आती उसके लिए अच्छा है और कुछ बीमारी वीमारी भी नहीं आती. और भोजन महाराजा बोलते कि इसका पानी पीने से शुद्ध रहते अपन और अच्छा रहते हैं बोलते. सो पब्लिक बोलते और हमें भी मैसेज हुआ कि अच्छा दिख रहा बोल के. मैं हर मंडे आता हूँ यहाँ पे और डेली आके यहाँ पे सेवा भी करता हूँ और यहाँ पे आके दर्शन भी करने के लिए आता हूँ. अम्मा मी पेरु? నా పేరు రాధా. రాధా రెగ్యులర్గా వస్తారమ్మా ఈ టెంపుల్కి? చాలా వరకు చుట్టుపక్కల అన్ని టెంపుల్స్కి వస్తూనే ఉంటానండి. ఈ టెంపుల్ గురించి ఎలా తెలిసింది మీకు, ఎప్పటి నుంచి వస్తుంది? మాకు ఎలా తెలిసిందంటే చుట్టాల్లోనే కాశీ వరకు వెళ్ళాము ఇలా ఒక్కొక్కరు చెప్తుంటారు కదా, వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారంట మీరు హైదరాబాద్ వాళ్ళు కాశీ వరకు వస్తున్నారు కానీ మీ దగ్గరే ఉంది అనేసి అని కాశీ బుగ్గ అని ఉంటుంది. ఇలా చాలా ఇదైన క్షేత్రం అది, మీరు చూడండి వెళ్ళి అక్కడే మీరు కాశీకి వచ్చే అవసరం కూడా పడదు అని. అన్నిటికంటే ముఖ్యంగా మాకేం చెప్పారంటే పక్కనే మూసీ నది ఉంది, ఎంత స్మెల్ ఉంటుంది అంత ఇలా ఉంటుంది కానీ ఆ స్వామి మీద ప్రవహించే నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మనం తాగి చూస్తే కూడా చాలా పవిత్రంగా చాలా అసలు ఆ వాసనలు ఏమీ ఉండవు. అదొక్కటే నిదర్శనం చాలు మనకి. అసలు సర్వ రోగ నివారణి అని కూడా చెప్తారు, మనకి ఏమన్నా బాగోకపోతే ఈ వాటర్ తీసుకెళ్ళి తాగిస్తే వాళ్ళకి మంచిది అని చెప్తారు. అలా తెలుసు. ఇంత రణగుణ ధ్వనుల మధ్య ఉంది ఈ టెంపుల్, మనం చూసిన కాశీబుగ్గ శివాలయం. భక్తులు ఇక్కడికి రావాలంటే అవతల నుంచే రావాలి, జియాగూడ నుంచి రావాలి. అటు నుంచి మూసి దాటి రావాలంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ లేదు, చుట్టూ తిరిగి రావాలంటే 3-4 కిలోమీటర్లు పడుతుంది. అందుకని చెప్పి వీళ్ళే మధ్యలో మీకు కట్ట కనిపిస్తుంది, ఒక చిన్న కట్ట లాంటిది ఏర్పాటు చేశారు. దాని మించి భక్తులు వస్తూ ఉంటారు. వీళ్ళు కోరుకుంటున్నది ఒకటే, ఇంతటి మహిమాన్వితమైన శివాలయం ఇది, దీనికి ఇంకా భక్తుల తాకిడి పెరగాలంటే ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండాలి. ఎంతోమంది భక్తులు శివయ్యని నమ్ముకుని వస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఒక ఫుటోవర్ బ్రిడ్జ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే ఈజీగా అవతల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి శివయ్యని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఎండోమెంట్ శాఖ ఆ దిశగా కృషి చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఆలయానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడికి వస్తున్న భక్తులు కూడా బలంగా కోరుకుంటున్నారు. మన హైదరాబాద్లోనే ఉన్న కిషన్బాగ్ కాశీబుగ్గ శివాలయానికి సంబంధించిన ప్రత్యేకతలు. మీరు కూడా ఖచ్చితంగా శివయ్యని దర్శించుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు మహాశివుడు ప్రసాదించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బాలుతో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.